సోనియా గాంధీ అప్పు ఉన్నారట ఎవరికి ప్రభుత్వానికి ఏంటది అద్దె సోనియా గాంధీ అనే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా విచిత్రం మనకిక్కడ కనుక అద్దె కట్టకపోతే సీజ్ చేస్తారు లేదా తీసి తోసేస్తారు లేదా కోర్టుల దాకా వెళ్ళి మనమన్నా తెచ్చుకోవాలి అంతేగా నూరుకుంటారా ప్రభుత్వాల దగ్గర కనుక ఆ విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాకపోతే సోనియా గాంధీ ఇంటద్దె టెన్ జనపతి రోడ్లో ఉన్నటువంటి ఆమె ఇంటి అద్దె యాక్చువల్గా ఏడాదికి యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది అది నాలుగు వేల ఆరు వందల పది రూపాయలు కట్టాలట సెప్టెంబర్ రెండు వేల ఇరవై నుండి ఇంతవరకు చెల్లించలేదు ఇది ఒక విచిత్రమైతే అక్బర్ రోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం పన్నెండు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అద్దె కట్టాలట పన్నెండు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అవి గవర్నమెంట్ ల్యాండ్ సెయిల్ తీసుకుంది దానికి అద్దె కట్ట గత ఏడాది డిసెంబర్ వరకు అద్దె చెల్లించారు ఇది కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారికంగా ఇచ్చినటువంటి సమాచారం ఇది కాకుండా సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జికి ఆయన అద్దె ఐదు లక్షల ఏడు వేల తొమ్మిది వందల పదకొండు రూపాయలు పెండింగ్ ఉంది దీనికి చివరిసారిగా ఆగస్టు రెండు వేల పదమూడవ సంవత్సరంలో చెల్లించారట ఇది రాష్ట్ర రాజకీయ పార్టీలకు వసతి కల్పించే ఢిల్లీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు వసతి కల్పించే హౌసింగ్ నిబంధనల ప్రకారం ప్రతిపక్షానికి వాళ్ళ సొంత కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి మూడు సంవత్సరాలు సమయం ఇస్తారు ఆ తర్వాత ప్రభుత్వ బంగ్లాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది కానీ కాంగ్రెస్కి జూన్ రెండు వేల పదిలో తొమ్మిది ఏలో భూమి కేటాయిస్తే రెండు వేల పదమూడు నాటి కాంగ్రెస్ పార్టీ అక్బర్ రోడ్ కార్యాలయాన్ని మరికొన్ని బంగ్లాల్ని ఖాళీ చేయాల్సి ఉంటే ఇంతవరకు ఆ పని అయితే చేయలేదు ఇది తాజా సమాచారం